డీజిల్ ధరలు దూసుకుపోతున్నాయి. రోజు రోజుకు రేటు అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 మార్కు దాటేసింది. తాజాగా మళ్లీ పెట్రోల్ పై 7 పైసలు, డీజిల్ పై 26 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు, వాహనదారులు వాపోతున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ 101 రూపాయల 60 పైసలు, డీజిల్ 95 రూపాయల 25 పైసలకు చేరింది. విజయవాడలో పెట్రోల్ 103 రూపాయల 53 పైసలు, డీజిల్ 97 రూపాయల 61 పైసలుగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ 97 రూపాయల 76 పైసలు, డీజిల్ 88 రూపాయల 30 పైసలు. ముంబైలో పెట్రోల్ 103 రూపాయల 89 పైసలు, డీజిల్ 95 రూపాయల 79 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 98 రూపాయల 88 పైసలు, డీజిల్ 92 రూపాయల 89 పైసలు. బెంగళూరులో పెట్రోల్ 101 రూపాయల 3 పైసలు, డీజిల్ 93 రూపాయల 61 పైసలకు పెరిగింది. డీజిల్ ధర కూడా అటు ఇటుగా సెంచరీకి దగ్గర పడుతోంది. పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి స్పందించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన పనుల వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఆయిల్ బాండ్ల ద్వారా 1 కోటి రూపాయలు సమీకరించి తిరిగి చెల్లించలేదని, ఇప్పుడు తాము అసలు వడ్డీ కడుతున్నామన్నారు. ధరలు పెరిగేందుకు ఇది కూడా ముఖ్య కారణమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశానికి అవసరమయ్యే ఆయిల్ 80% దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి అన్నారు.